తిరిగి వార్తలకు స్వాగతం. నగరంలోని మైపడిగేట్ సెంటర్లో ఉన్న మత్స్యభవన్లో మెరుగైన వసతులు కల్పించి త్వరలోనే వ్యాపారస్తులకు అందిస్తామని హామీ ఇచ్చారు స్థానిక కార్పొరేటర్లు మావిడల మధు శైలజలు. మత్స్యభవన్ను పరిశీలించిన వీరు ఇక్కడి వ్యాపారస్తులతో మాట్లాడారు. నగరంలోని మైపడిగేట్ సెంటర్లో ఉన్న నగరపాలక సంస్థ మత్స్యభవన్ను పరిశీలించారు స్థానిక కార్పొరేటర్లు మామిడాల మధు శైలజ. ఇక్కడ వ్యాపారులతో మాట్లాడిన వీరు త్వరలోనే మత్స్యభవన్లో మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. తర్వాత వ్యాపారస్తులకు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు. పనుల వల్ల బిజినెస్ ఉండదు కాబట్టి ఆ రోజు మైపడిగేట్ మీద కాబట్టి వాళ్ళు కొంతమంది రారు కూడా. అదే ఆదివారం పూటగానైతే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క చేపల వ్యాపారం చేసే ప్రతి ఒక్క వ్యాపారి కూడా ఆదివారం అందుబాటులో ఉంటారు. కాబట్టి ఆదివారం గాని వస్తే ఇక్కడ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా నాకు కూడా చిన్నప్పటి నుంచి తెలుసు ఇక్కడ చేసే వ్యాపారస్తులు వీళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కూడా సహకరిస్తాము. అధికారులు కూడా పర్యవేక్షించి వీళ్ళకి ఒకరోజు అన్ని అలాట్మెంట్ చేసి వీళ్ళకి అన్ని ఏమి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు విద్యుత్ కాంట్రాక్ట్ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ హారతి. నెల్లూరులోని విద్యుత్ భవన్ ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నెల్లూరు విద్యుత్ భవన్ ఎదుట విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆ కమిటీ చైర్మన్ హారతి 18 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులుగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న తమను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన వేతనం, పనివేళలు వంటి కార్మిక బాధలను పరిష్కరించుకుంటే ఈ నెల 15 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇంతియాజ్, వాసు, సురేంద్ర, సంజయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అయ్యా, మేనేజ్మెంట్ గారు మీకు సవినయంగా నమస్కరించి మేము ఈ విధంగానే విన్నవించుకుంటున్నాము. మా కార్మికుల బాధలను తలుచుకొని మీరు ముందుకు రావాలి. మా గురించి మీరు పట్టించుకొని మా హక్కుల్ని తొందరగా స్పందించకపోతే మేము డిసెంబర్ 15, 2014 అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పడతాము. కార్మిక శక్తి ఏంటో చూపిస్తామని మీకు సవినయంగా విన్నవించుకుంటున్నాము. తెలుగుదేశం సభ్యత్వానికి విశేష స్పందన లభిస్తోందని కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. బుచ్చి మండలం రేబాల గ్రామంలో జరిగిన తెలుగుదేశం క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బుచ్చి మండలం రేబాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే పోలంరెడ్డి సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం చేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందన్నారు. సభ్యత్వం పొందిన వారికి జీవిత బీమా సౌకర్యం కల్పించిన ఘనత యువ నాయకుడు లోకేష్కి దక్కిందని ఆయన ప్రశంసించారు. మండలంలో 3000కు పైగా క్రియాశీలక సభ్యత్వాలు నమోదయ్యాయని అన్నారు. ఈ సభ్యత్వం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో ఈ మహా ప్రపంచాన్ని కనీసం మా పార్టీ నాయకత్వం కూడా మాకు ఇచ్చినటువంటి టార్గెట్ ఇచ్చినటువంటి టైం వాళ్ళు కూడా భోజించలేదు. వాళ్ళ ఊరికి 2-3 ఇంతల మరి ఎక్కువైనటువంటి అవకాశాలు ఉన్నాయి. పార్టీ నాయకత్వం క్రమశిక్షణతో మరి దీన్ని ముమ్మరంగా పూర్తి చేయాలని సమయంగా ఈ సందర్భంలో నేను కోరుకుంటూ. రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి ధ్వజమెత్తారు. పంచాయతీల అభివృద్ధి కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని విమర్శించారు. విశాఖ తుఫాను బాధితుల కోసం సేకరించిన విరాళాలకు లెక్కలు చూపి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి గారు 500 కోట్ల ఏదో రిలీజ్ చేసినామని చెప్పి ఈరోజు పత్రికల్లో చదివాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేస్తుంటే ప్రధానమంత్రి మోడీ గారు చేసిన వాగ్దానం ప్రకారం దేనికి ఖర్చు పెట్టారు? రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కి విరాళాలు ఇచ్చారు. ఆ డబ్బంతా కూడా ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు, ఎంతమంది బాధితులకి నిధులు అందజేశారనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం, బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం.
గత పాలకులను దూషిస్తూ నగరాభివృద్ధిని మర్చిపోయారంటూ మేయర్ ఎమ్మెల్యేలపై ధ్వజమెత్తారు కార్పొరేటర్ ఆనం రంగమయ్యరెడ్డి. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఒక్క అభివృద్ధి పని కూడా చేయకుండా పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. नगर मेयर अब्दुल अजीज एमएलए कोटमरेड्डि श्रीधर रेड्डी ध्वजमेत्तारु कांग्रेस नेता कॉर्पोरेटर आनम रंगमय्य रेड्डी. नगर में वर्ष पड़ प्रजलु तीव्र इब्बंदुलु पड़तुंटे आया प्रांतालोकी वेल्लिन वीरु तूतू मंत्रंगा चेत्तनु तोलगिंचारन्नारु. अधिकारंलोकी वच्ची 6 नेलल गडुस्तुंटे काल्वल्लो चेत्त एत्तालनि तेलियकुंडा वर्षं वच्चिनप्पुडु वच्ची गत पालकुल निर्लक्ष्यमंटू तमपै आरोपणलु चेयडं हास्यास्पदंगा उंदन्नारु आयन. गत पालकुलु नगराभिवृद्धिकी अहर्निशलु श्रमिंचारनि కుదిరితే నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాలని హితవపరికారు మయ్యరెడ్డి. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ వెళ్ళిన ఇక్కడ సమస్య ఉంది, ఈ సమస్యని తదుపరి నిధులు మేము తీసుకొని వచ్చి బాగుపరిచి ప్రజలకు మేము అందుబాటులోకి తెస్తామని చెప్పాల్సింది పోయి ఎంత సేపటికి ఎక్కడికి వెళ్ళినా గత పాలకుల నిర్లక్ష్యం గత పాలకుల నిర్లక్ష్యం గత పాలకుల నిర్లక్ష్యం అని చెప్పి మీరు పబ్బం గడుపుతూ ప్రజల్ని అయోమయ ధోరణిలో పడేస్తూ కాలం గడుపుతూ పాలన సాగిస్తున్నారే గాని మీరు కొత్తగా దాని మరమ్మతులు చేసి ప్రజలకు ఆ యొక్క పనులన్నీ కూడా ఉపయోగపడేటట్టుగా చేయాలనే ఆలోచన మీకు ఏ మాత్రం ఉన్నట్టుగా కూడా లేదు అనిపిస్తుంది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని తెలుగుదేశం పార్టీ నేతలు తాళ్ళపాక అనురాధ బీదా రవిచంద్ర అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. మినీ బైపాస్ రోడ్డులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర సమక్షంలో మహిళా కార్యకర్తలు సభ్యత్వం తీసుకున్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక రీచులు జనరిక్ మందుల షాపులను పొదుపు గ్రూప్ సభ్యులకు కేటాయించారన్నారు. నగరంలోని 54 డివిజన్లకు సంబంధించి డివిజన్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మహిళల ద్వారా పొదుపు సంఘాలు అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. పట్టణంలో 54 డివిజన్లకు కూడా నగర అధ్యక్షుడు ఇన్ఛార్జీలు అందరూ కార్పొరేటర్లు సీనియర్ నాయకులతో మాట్లాడి వెంటనే ప్రతి డివిజన్లో కూడా మహిళ కమిటీలు ఏర్పాటు చేస్తాం. పట్టణ కమిటీ కూడా చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి పట్టణ కమిటీని కూడా నియమిస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళపాక అనురాధ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. పొదుపు గ్రూప్ సంఘాలను ఏర్పాటు చేసింది చంద్రబాబేనని అన్నారు. మహిళా కార్యకర్తలందరూ సభ్యత్వం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమరెడ్డి శ్రీనివాసులరెడ్డి ధర్మవరపు సుబ్బారావు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. కరడుగట్టిన ముగ్గురు అంతర్జిల్లా దోపిడీ దొంగలు నెల్లూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 12 లక్షల రూపాయల బంగారాన్ని 4 సెల్ఫోన్లను 3 కత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ముఖానికి ముసుగులు తొడుక్కొని ఇదిగో ఇక్కడ నిల్చున్న వీరు ముగ్గురు కరడుగట్టిన దోపిడీ దొంగలు. బంగారు నగల కోసం ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగట్టే దుర్మార్గులు. గుంటూరు జిల్లాకు చెందిన యనకూరు దుర్గారావు, వెలగా రవి, ఆరుముళ్ల వంశీకృష్ణ అనే ఈ గజ దొంగలు నెల్లూరు రూరల్ మండలంలో అనేక దోపిడీలకు పాల్పడ్డారు. వీళ్లను పట్టుకునేందుకు నెల్లూరు పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. చిట్ట చివరికి కోవూరు బైపాస్ రోడ్డులోని ఓ హోటల్ సమీపంలో వీరు పట్టుపడ్డారు. పోలీసులు నిందితుల నుంచి 50 సవర్ల బంగారం, 3 కత్తులు, 4 సెల్ఫోన్లు, 1 ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నారు. ముఠాను అరెస్టు చేశారు. వీరి మీద చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలో కూడా కేసులు నమోదై ఉన్నట్లు సెంధిల్ కుమార్ చెప్పారు. కరుడుగట్టిన దోపిడీ ముఠాను అరెస్టు చేసిన కోవూరు సిఐ అశోక్వర్ధన్, కోవూరు ఎస్ఐ సుధాకర్ రెడ్డి, కొడలూరు ఎస్ఐ నరేష్లతో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ ప్రెస్ మీట్లో ఏఎస్పీ రెడ్డి గంగాధర్, నెల్లూరు రూరల్ డీఎస్పీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దాసరపల్లి గ్రామంలో ఈత కల్తీ కళ్ళు తాగి 9 మంది అస్వస్థకు గురయ్యారు. కల్తీ కళ్ళు నిర్వాహకుని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరులోని ప్రైవేటు వైద్యశాలలో వారికి అత్యవసర విభాగంలో చికిత్స చేస్తున్నారు. మండల రెవెన్యూ అధికారి గ్రామానికి వెళ్లి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.
కలవాయి మండలంలోని వెరుబోట్లపల్లి గ్రామానికి చెందిన అన్నం శ్రీనయ్య దాసరపల్లి గ్రామంలో కల్లు దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. కల్లు కోసం దాసరపల్లి, పర్లకొండ, తిరుమలపాడు, వెరుబోట్లపల్లి, కేశంనేనిపల్లి గ్రామాలకు చెందిన కొందరు వచ్చి కల్లు తాగుతుంటారు. కల్లులో క్రిమి సంహారక మందులను కలిపినందువల్ల తాగిన వారు అస్వస్థతకు గురయ్యారు. వీటిపై ఎక్సైజ్ పోలీసులు, మండల రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. కల్లు తాగిన వారిలో కాపా శ్రీనివాసులు, బెజ్జాల శివశంకర్, కటారి పెంచలాయలు నెల్లూరులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. పొదలకూరులో పకీరయ్య, నారాయణ, పెంచలయ్య, కోటేశ్వరరావు, నారయ్య, ఈశ్వరయ్య చికిత్స పొందుతున్నారు. గ్రామ రెవెన్యూ అధికారి సుబ్బారాయుడు గ్రామంలో విచారణ చేపట్టారు. వెంకటాచల మండలం అపయ గేటు సమీపంలో కంటైనర్ అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ గాయపడ్డాడు. వెంకటాచల మండలం అయ్యప్ప గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి గుంటూరుకు వెళుతున్న కంటైనర్ లారీ అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొంది. ఈ ఘటనలో లారీ ముందు భాగం దెబ్బతింది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.